ఓం శ్రీ గురిబ్యో నమ నమస్తే నా పేరు హేమబాబు మేము పారంపరికంగా మూలిక వైద్యం కొనసాగిస్తూ వస్తున్నాం ఈరోజు విషయానికి వస్తే అనేకమంది చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా అతి చిన్న వయసులోనే కూడా కుదుళ్ళు ఇంటికలు రాలిపోవడం వల్ల అనేక మంది మానసికంగా కుంగిపోతూ ఉన్నారు దానికి పరిష్కారం ఏమిటంటే పూర్వం మన పెద్దలు సనాతన వైద్యం సనాతన పద్ధతి అని కొన్ని ఉల్లేఖించారు మేము అలాంటి సనాతన పద్ధతిలో ఏ మూలికలు వాడుకుంటే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని మన ప్రకృతిలో కొన్ని మూలికలు తెలియజేస్తాను ఆ మూలికల్ని మీకు మీరుగా తెచ్చి కుద్దుగా చూసుకొని తెలుసుకొని మీకు మీరుగా వాడుకోవాలని కొన్ని మూలికలు మీకు తెలియజేస్తాను అవన్నీ మీరు ఇంకా చివరి వరకు వీడియో చూసి ఎలా చేసుకోవాలా ఎలా వాడుకోవాలా అని చేసుకొని మీరు ఆ ఇంకా బయటపడాలని తెలియజేస్తున్నాను మొదటిగా ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఏంటంటే ముందు కలుషిత ఆహారం ఉండేది కాదు మన ప్రకృతిలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మెడిసిన్లు వాడి పైర్లు తయారు చే పండటం వల్ల కెమికల్ ఆహారం తినడం వల్ల బేకరీ ఐటమ్స్ తినడం వల్ల అధిక ఉష్ణం ఉండడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంది ఈ సమస్యకి పరిష్కారంగా నేను తెలియజేసే మూలికల్ని మీకు అద్భుతంగా పనిచేస్తుంది మొదటిని ఇంకా చివరి వరకు చూడండి మొదటిగా చూడండి ఇది తామర గింజలు ఇలా ఉంటుంది తామర గింజలు నీట్గా చూసుకోండి ఒకటోటిగా చూసుకొని ఒకటిగా రాసుకోండి తామర గింజలు ఇంటి తెచ్చి ఇంటి పొట్టు దంచినామంటే దీంట్లో ఉన్న పొట్టు వచ్చేస్తుంది మన శని పప్పు మారి వచ్చేస్తుంది ఈ పప్పును తీసి పక్కకు పెట్టుకోవాలి రెండోది ఏమిటంటే చూడండి బావా అంటాము ఇలా ఉంటుంది నల్లగా ఇలా ఉంటుంది బావా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఉండడం ఎంటికలు రాలిపోవడం దీనికంతా రాంబానంగా పనిచేస్తుంది మూడవ మూలిక ఏంటంటే మనము అందరు ఊర్లో దొరికే మూలిక ఇది సుగంధ పాలవేర్లు ఇది దీని సుగంధమే అలా ఉంటుంది దానికే దీన్ని సుగంధ పాలవేర్లు అంటాం దీన్ని ఇలా చూడండి ఇలా తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ సుగంధపాలవేర్లు ఇలా మన ప్రకృతిలో చెప్తూ పోతుంటే ఎన్నో లక్షల వేల మొలికలు ఉన్నాయి అన్నీ అవసరం లేదు ఈ మూడు మొలికలే చాలు ఈని అన్నిటినీ ఒయిటి కాలు కేజీ అనుకోండి ఇంకోటి కాలు కేజీ అలా మూడు కాలు కాలు కేజీ లేదా అర్ధ అర్ధ కేజీ తెచ్చుకొని సమపాలుగా తెచ్చుకొని ఈ మూడింటిని ఒయిటిగా దంచుకొని దీన్ని మొత్తం ఏం చేయాలంటే మన కొబ్బరి నూనె అద్భుతమైన కొబ్బరి నూనె తెచ్చుకోవాలి కొబ్బరి నూనె ఏదో ఎక్కడో దొరికింది తెచ్చుకుంటే అవుతుంది అనేది తప్పవుతుంది మీరు స్వచ్ఛంగా మీరు ముందరుండి ఆడిపించుకొని వచ్చుకుంటే అది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూడుటిని వేసి సన్న మంటలో పెట్టి నిదానంగా కాంచాలి అలా కాస్తే ఈ మూడు మునిగేటుగా నూనె పోయాలి ఈ మూడు ఒకటిన్నర కేజీ అంటే ఒకటిన్నర కేజీ నూనె పోసినామంటే లేదా రెండు కేజీలు నూనె పోసినామంటే అది మునుగుతుంది అది మునిగినాకేం చేయాలంటే సన్న మంటలో పెట్టి కాస్తా ఉన్నామంటే ఒక నాలుగైదు అవర్లు కాంచినామంటే ఏమవుతుంది సన్నగా కాగినప్పుడు ఆ మూలికల్లో ఉన్న శక్తి అంతా దానికి దిగుతుంది అలా చేసుకొని దిననిత్యం ఉదయం ఒకసారి వాడుకుంటే రేపు మరుసినం వదిలి కూడా సన్నగా చల్లగా ఉండే నీళ్ళలో స్నానం చేసుకొని వాడుకుంటూ వస్తుంటే ఇంటికి రాలిపోతుంది కొత్తగా లేదు చిన్న వయసే పెళ్ళి కాలేదు ఇంకా అనేవాళ్ళు కూడా ఎందరికో రాలిపోతూ ఉంది వాళ్ళకంతా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అయ్యా మీరు ఏదో చెప్పారో మాకెక్కడ దొరుకుతుంది అనేవాళ్ళు అధికంగా ఉన్నారు దీనికి ఇంతే కాకుండా నలభై ఒక మూలిక లేసి కేశరచనా తైలం అని ఇలాంటి తైలం తయారు చేశాం కేశరచనా తైలం అని తయారు చేశాం కావాలనుకున్న వాళ్ళు అనుకూలం లేని వాళ్ళు అడిగారంటే మేము తెలియజేస్తాం దీంట్లో ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే అనేక మందికి అయ్యా చెప్పారు గురువుగారు ఉంటాయా ఉన్న ఊడతాయా అనే సందేహం ఉంటుంది దయచేసి సందేహం ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయకండి మీకు మీరు చేసుకోకండి సందేహం లేకుండా నిస్సందేహంగా చేసుకోండి ప్రకృతిలో దొరికే మూలికలు ఎవరు దీన్ని కెమికల్స్ వేయరు ఏమి వేయరు అద్భుతంగా పనిచేస్తుంది ఆడతల్లు నోనవుతూ ఉంటే ఇంటికిలు బాగుంటే తల్లులు బాగుంటారు కాబట్టి తెలియజేశాను అందరూ మీకు మీరుగా చేసుకోవాలా ఆ ఇంకా బయటపడాలని తెలియజేశాను అలా కాని వాళ్ళు మాత్రం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం మాకు ఫోన్ చేస్తే మేము అందజేయగలుగుతాము మీరు అందరూ వాడుకొని ఆ ఇంకా బయటపడి ఆడతల్లలు అందరూ ఆడవాళ్ళకైనా కాదు మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అవుతుంది తీసుకొని వాడుకొని నవ్వునవ్వుతా ఉండాలని దేవునిలో ప్రార్థన చేస్తూ సర్వే సుఖినో సుఖినోభావంతో నమస్తే